गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। आपदामहर्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यह। सर्वमंगल मांगल्ये स्वीये सर्वार्थ साधिके शरण्यत्रयम्बके देवे नारायण नमोस्ते। शांतं पद्मासनस्थं शिशिरमुकुटं पंचवक्त्रं त्रिनेत्रं शूलं वज्रजघटकं परस्मभयदेयं दक्षभागेन हस्तं नागं पाशचघण्टं प्रलयहुताहं पांगुसंवामभागे नानालंकारयुक्तं स्फटिकमणिं पारपेशनमः। शंभो महेश करुणामय सौरपाणे गौरीपते पशुपते पशुपासनासन काशीपते करुणया जगदे तदेक स्तंहंसि पापविदधास महेश्वरोऽसि। संताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं स्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिगुरुचानगम्यं वंदे विष्णु भवभैहरं सर्वलोकनाथं। श्रोत्रकंदर कूडा मित्रुलकु आप्तुलकु हितुलकु स्नेहितुलकु శుభావందనాలు శుభాకాంక్షలు। మనం ఇవాళ మన తెలుగు భాష యొక్క మధనం తీయదనం సౌందర్య విధానం మకరందాలు ఒలికించేటువంటి తత్వం, అందుకని ఎన్ని భాషలున్నా సరే మన భాష హంస నడకతో మరి కోయిల కోతతో చిలుకు పలుకుతో కమనీయ గమనంతో మరి మహత్తరమైనటువంటి చక్కగా గమ్యంతో మధురాతి మధురమైనటువంటి శైలితో మకరాందాలు ఒలిగించేటువంటి చక్కటి స్త్రీవైనటువంటి ఒక పలుకుతో భావంతో తాత్పర్యంతో, అంటే ఎవరి భాష వాళ్ళకి ఇష్టమనే మాట పక్కన పెట్టి, ఇది ఈ భాషలో అనేక రకాలుగా సంస్కృతం నుంచి మరి ఈ పక్కన మరి అందుకనే మరి ఇటాలియన్ తీసిస్తుందని చెప్పి అన్నారు. అటే దేశ భాషలను తెలుగు లెస్ అన్నారు. లెస్ అంటే లస్సీ అనమాట. లస్సీ అంటే దాంట్లో ఏముంటుంది, మేకడ ఉంటుంది, మజదారు ఉంటుంది, మకరందం ఉంటుంది, తీయదనం ఉంటుంది, కమ్మదనం ఉంటుంది, అమ్మదనం ఉంటుంది, ఇవన్నీ ఒలకపోసేటువంటి మహత్తరమైన భాష అనమాట మన తెలుగు భాష. అందుకని ఆ భాషను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎక్కడున్నా సరే మన తల్లి ఒళ్ళు, తల్లి గర్భస్థలో ఉన్నప్పుడు, తర్వాత మనం కాలు మరి భూమి పెట్టినప్పుడు మనం పలికేటువంటి భాష మాతృభాష, మనకి గమనం ఇచ్చింది మాతృభాష, మనకి ఒక లక్ష్యం చూపించింది మాతృభాష, మనకి వ్యక్తిత్వం చూపించింది మాతృభాష, మనకి ఒక స్థిరత్వం చూపించింది మాతృభాష, మనకి ఒక తదాత్మ్యం జీవితంలో మహత్తరమైనటువంటి ఒక మానవ చరిత్రార్థాన్ని మనకి మరి చూపించింది మాతృభాష. అందుకని ఎవరి మాతృభాష వాళ్ళు మర్చిపోకూడదు. అంతకమించి దీనికి అనేక రకాలుగా పాశ్చాత్యులు కానీ అనేక రకాలుగా మన దేశంలో ఉన్నటువంటి అందరూ అన్ని రాష్ట్రాల ప్రజలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల ప్రజలు కానీ తెలుగు భాషను అనేక విధాలుగా కొనియాడారు, శ్లాఘించారు. దీని మీద ఎంతో మరి వాళ్ళు చాలా మరి దీర్ఘమైనటువంటి ఒక పరిశోధన జరిపారు, దీనికి ఎంతో ఎనలేని కృషి చేశారు ఈ భాష పురోగమనానికి. ఎందుకంటే మన భాషకి తెలుగు భాషకి పద్యం నాంది, అది ఆజ్యం, అది పూజ్యం, అది మనకి అన్ని భాషలకన్నా కూడా తెలుగు భాషకి పద్యంతో దీనికి చక్కటి గమనం వచ్చిందనమాట. ఆ పద్యం అనేది మనకి ఛందోబద్ధంగా యతి లయంగా భావగంభీరంగా మరి అలంకార ప్రయంగా మరి అనేక రకాలైనటువంటి ఒక మహత్తరపూర్ణటువంటి దశ మనకి చూపించింది మనకి తెలుగు భాష అనమాట. ఆ తెలుగు భాషని మనం, నా పేరు ఉప్పలూరు లక్ష్మీనారాయణ, నేను బిఎస్ఎన్లో డివిజనల్ ఇంజనీర్గా మరి పనిచేసి పదవి విరమణ చేశాను. దాదాపుగా ఒక 50 శతకాలు 5 పౌరాణిక పద్య నాటకాలు రాయడం జరిగింది. 50 సంవత్సరాల పాటు నాటకాలు వేయడం జరిగింది. 10 సంవత్సరాల మట్టి కాశీ ప్రాంగణంగా ఈ శతకాలు రాసి శతక మాధుర్యాన్ని అందించి శతక అమృతంతో మనం పునీతమయ్యేటువంటి ఆ భావంతో నేను అందరికి కూడా శతక పద్యాలు చదవమని, పద్యాలు చదివించమని, పద్యాలలో ఓళ్ళాడమని, మన భాషకి చక్క గమనం తీసుకురామని, దానికి పురోభివృద్ధి పట్టరామని అందరినీ నేను మనసు ఆచక్రమంలో ప్రార్థిస్తున్నాను. నేను మాతృభాష మీద కూడా 158 పద్యాలు రాశాను. వాటిలో మనం చాలా ముఖ్యమైన పద్యాల్ని మనం ఇవాళ కొద్దిగా మననం చేసుకుందాం. స్త్రీయము మాతృభాష భువి జీవిత వారధి జీవనం పునన్
కాయము శక్తిని ఇంపికడు కామ్యత కూర్చుచు మానవాళికి చేయపు గమ్య భాషయిల ధీరత తేరుగ బాట చూపియు మాయలు మర్మమెంతయును మానసమందక శక్తి గూర్చెడిన్ మాతృభాష మనకి జీవన వారధిగా మానవులకి శ్రేయస్సు గుర్చి శక్తి నింపి చక్కని బాటను చూపించి మహత్తరమైనటువంటి దిశని మనకి చూపించేటువంటి మాతృభాష అన్నమాట. అందుకనే కమనీయంబగు మాతృభాష ఇలా సత్కామ్యంబు భాషించగా క్రమబద్ధంబగు జీవనంబునను సద్గమ్యంబు చూపించుచున్ గమనంబెంతయుగాంచి భాసిలుచు ముక్కాలంబు సౌజన్యము సమసౌమ్యంబులు గూర్చు వాసవము ధీశాల్యంబు పెంపారగా. మనకి మాతృభాష చక్కగా ఒక గమనం చూపిస్తూ మనకి లక్ష్యాన్ని నిర్దేశిస్తూ మన జీవితానికి ఒక పరమావధిని ఆపాదింపజేస్తూ మన వ్యక్తిత్వాన్ని పెంపింపజేస్తూ క్రమశిక్షణ జీవితాన్ని మనకి ప్రసాదింపజేస్తూ ఆ భాషలో తన్మయం చెంది భాషలో మునిగిపోయి భాషని మన మాతృమూర్తిని ఎట్లా ప్రేమిస్తామో అట్లాగే దేవతామూర్తిని ఎట్లా ప్రేమిస్తామో మాతృభూమిని ఎట్లా ప్రేమిస్తామో అంతగానే ఎక్కువగా మాతృభాషను ప్రేమించాలి. ఎందుకంటే మాతృభాష మనకి జీవితానికి మాతృమూర్తి జన్మిస్తే మాతృభూమి మనం పోషిస్తే మరి మాతృభాష మనని పెంచి పెద్ద చేస్తుంది, మనకి ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది, ఒక స్థిరత్వాన్ని ఆపాదింపజేస్తుంది, మన గమనానికి అది నాంది అవుతుంది. మన జీవిత ఈ రణరంగంలో అనేక రకాలుగా మనం ఓ సాధన చేసి శోధన చేసి అనేక రకాలుగా మన బుద్ధి వికాసానికి అది ఒక పదును పెట్టి మనం తర్వాతనాత్ర అనేక భాషలు నేర్చుకోవచ్చు, అనేక దేశాలు పోవచ్చు, అనేక రకాలుగా మనం పోవచ్చు, కానీ ఈ మాతృభాష మాత్రం మనకి ఎనలేని ఒక మాతృత్వంతో పాటు ఒక సుగుణత్వం, సౌమ్యత్వం, కమనీయత్వం, మధురత్వం, మకరందత్వం, మహనీయత్వం, మాతృత్వాన్ని మనకి మనకి పెంచి పెద్ద చేసి మనకి భాషలో చేసేది మనకి మాతృభాష అన్నమాట. అందుకనే మధురము మాతృభాష కడువాన్యము బానసభావమందగా సదమల భావమాధురులు సవ్యము పంచగ సంతసంబుగా పదములు పద్యపాదముల పారము గజ్యము పాటలందునన్ సుధలను నింపు జీవనము శోభల భాషల మాధురీయతం. మరి పద్యంలో పాదంలో గజ్యంలో నడకలో హొయలు చూపిస్తూ ఎంతో ఒక కోయిల కిలకిలావరంలాగా చిలుకు పలుకుల్లాగా మనకి ఎంతో గమ్యాన్ని చేకూర్చేది మాతృభాష అన్నమాట. ఎన్నియో భాషలున్న మరి ఎన్నగ మాధురి మాతృభాషయే వెన్నగ నవ్యనీతమన విందులు గూర్చుచు కర్ణమందున మిన్నగ భావశాంతులు అమేయము నింపుచు భాషమాతగా మన్నన గూర్చి సంఘమున మానవ కీర్తి పెంచు మాన్యము. సంఘంలో మనకి విశిష్టమైనటువంటి ఒక స్థానాన్ని ఆపాదింపజేసి ఒక వెన్నపూస నవనీతలాగా సఖ్యా మనకి ఎంతో ఒక పుష్టిని మరి సంతుష్టిని ఒక తృష్ణని దాని మించి ఒక విశిష్టత వ్యక్తిత్వాన్ని ఒక శ్రేష్టత్వాన్ని మనకి ఆపాదింపజేస్తుంది మన మాతృభాష అన్నమాట. తిండి ఎగూర్చు తిప్పలను ధీరత గూర్చుచు మానసంపునం మెండుగా మాతృభాష కడు మేలిమి షడ్రుచి గూర్చి భాషలో
అండగడ్డిండుకుండవలె అర్థినిగూర్చుచు భవపుష్టితో భండన బాంధవుండనగ పాకముగూర్చును మానసంబునం. మన తిండి కోసం అనేక తెప్పలు పడాల్సి వస్తుంది. ఈ భాష అట్లా కాదు, ఒక షడ్ర సోపేతంగా మనకి ఏ ప్రకారంగా తిండితో మనం లోపల బలాన్ని పుష్టి పొందుతాము అటువంటి పుష్టి మనకి మాతృభాష మనకి కీలక చేస్తుందన్నమాట. అందుకని తెలుగు భాష అది అమర భాష, అది కమనీయ భాష, అది మహనీయ భాష, అది రమణీయ భాష, అది తేట తెలుగుల జిరుగుల వెలుగుల గమనీయ కాంతి పుంజాలతో తేజిట్లేటువంటి మహత్తరేటువంటి వెలుంగు భాష. తెలుగు భాష తెనుంగు భాష, తెలుగు భాష తీయతీయని భాష, తెనుంగు భాష తెలుగు భాష వెలుగు జిలుగుల గమనీయ మధుర భాష. తెలుగు భాష మరి మనకి ఎంతో వెలుగుతో చిరుచిరు ప్రాయమందు కటు చిన్నెల వన్నెల చిల్క పలుకు సంబరమున్న పలుకు తీరులను భాగ్యత తల్చుచు భాషణంబున తిరముగ భాష వైభవము దీర్ఘముగొల్చుచు చిత్తమందునన్ వరముగ దల్చు వారలకు భాషయ భూషణమందు భాషణం. మనం మన యొక్క భావాన్ని తెరపాలన్నా, అనర్గళంగా మనం పైకి ఎదగాలన్నా, తడుకోకుండా మాట్లాడాలన్నా, మరి భావంలో ఒక పరిపుష్టి కావాలన్నా దానికి మనకి ఒక మాతృభాష ఉండాలి. అందులోనూ మనం తెలుగువారం. తెలుగు భాష మనకి అది ఎంతో మనకు ఆదరించింది, విశిష్టతని ఆపాదింపజేసుకుంది, మనకి ఆపాదింపజేస్తుంది. మన్ని ఒక తీరానికి ఒక తెప్ప ఎట్లయితే మనకి ఒక వరదలో కానీ ఒక నదిలో కానీ ఒక బోటు కానీ నావ కానీ ఒక తీరాన్ని చేస్తుందో, మన జీవిత చరితార్థాన్ని మనకి తెలుగు చేర్చేది అది మన భాష, తెలుగు భాష అన్నమాట. అందుకని దాన్ని మనం ఉన్నత భాష సంస్కృతిని యోగ్యత దల్చుచు వర్తమానము మన్ననతోటి పెంచుకటి మన్యము దాల్చుచు చింతనంబున గ్రన్నన మాతృభాష కడు గాఢము ఆదర భావముంచియున్ సన్నుత పాత్ర మందియును సార్థకమందగ సంతసంబున. మరి మా తల్లి భాషను మనం నేర్చుకుని మర్చిపోకుండా ఎక్కడికి పోయినా ఏ దేశం వెళ్ళినా ఏ మూల కాలు పెట్టినా విశ్వాంతరాలలో మనం ఎక్కడ దాగి ఉన్నా ఎక్కడ మన యొక్క మరి వసతి వాసము పెంచుకున్నా కానీ తెలుగు భాషను మర్చిపోకూడదు. తెలుగు భాషని మనం జీవితంలో మన తల్లిదండ్రులు ఎట్లా మర్చిపోకూడదు, గురువులు ఎట్లా మర్చిపోకూడదు, అట్లాగే భాషను తెలుగు భాషను కూడా అంచెలంచెలుగా దాన్ని పెంచుకోవాలి. మనస్సులో దానికి అనేక రకాలుగా గౌరవ ప్రమాణాలతో కూడిన జీవితాలతో వర్ధిల్తూ ఆ భాష మనతో పాటు కూడా వర్ధిల్లేటువంటి చక్కటి అందము చిందులాడును మహత్తర మాతృక భాష తల్చిన చందన చర్చితంబులను చందన గంధపు చందనంబులన్ దందము నింపి భావముల చయముదాల్చియు భావస్ఫూర్తితో బంధము మాతృభాషమది పావన భాగ్యము జన్మ జన్మకు. జన్మ ఎంత మనకి మహత్తరమో, అందులో మానవ జన్మ ఎంత ఉత్కృష్టమో, అట్టకే తెలుగు భాషల్లో కన్నా మనకి అటువంటి పవిత్రమైంది, పునీతమైంది, పూజ్యమైంది, పావనమైంది, అపూర్వమైంది, అమేయమైంది, అప్రమేయమైంది, అఖండమైంది, మరి అద్వితీయమైంది ఆ భాషను మనం. భావన పారవశ్యమున పవన చిత్తము మత్తు నంది సద్భావన భావ వీచికలు తన్మయముంది మనసంబునన్ దివ్యన బొంది మాతృఘన దేవత భాష మాతృభాష సంభావన భావన సుధలు పరునువాసిగ భాషణంబున. భావంలో
తెలుగు భాష పరిగెడుతుంది. ఐత్వాలతో, భోత్వాతలతో, ఒత్తులతో, విసర్గతతో, దానికి మించి గమనమేంటి, గమనంతో, చక్కటి చెలిమితో, మంచి పుష్టితో, సంతోషితో, అది ఆ తెలుగు భాష హొయ్యలు ఇంత అంత ఇవ్వడానికి వీల్లేదు. భాష మొదలు పెడితే ఆ భాష, కొన్ని కొన్ని భాషలు మనం మాట్లాడుతుంటే ఎట్టవుడుందంటే ఏదో అది గంభీరంగా ఉంటుంది. ఒక గాండ్రించినట్టుగాను, ఒక ఘీంకరించినట్టుగాను, సింహం గర్జించినట్టుగాను, అడవులో పుల్లు ఎంతో అవి గాండ్రు పెట్టి ఆ గాండ్రుకు ఎగవేసినట్టు. కొన్ని కొన్ని భాషలు అంటే మనం తక్కువ చేయటం కాదు, మాతృభాష ఎవరికి వాళ్ళది గొప్పదే. కానీ దాంట్లో రకరకాలైనటువంటి స్వరాలు మనకి ఏమిటో మురిగినట్టు అట్లా 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 మనకంటే మనకు రావటువంటి మన భాష మీద మనకు మక్కువ ఉంటుంది. కానీ ఎవరి భాష మక్కువే. కానీ తెలుగు అట్లా కాదు, అది మాట్లాడుతుంటే ఎంత హొయ్యలుగా ఉంటుంది, ఎంత శాంతంగా ఉంటుంది, ఎంత సంగీత పక్వంగా ఉంటుంది, ఎంత నాదయుక్తంగా ఉంటుంది, ఎంత శృతి భయ లయబద్ధంగా ఉంటుంది, ఎంత శృతి పక్వంగా ఉంటుంది, ఎంత మరి దాంట్లో మరి మధురాతి మధురంగా ఉంటుంది, తీయదనం ఉంటుంది, ఎంత తేలిగ్గా ఉంటుంది, ఎంత సరళంగా ఉంటుంది. అది మనకి అక్షరాలు ఉంటే ఉండొచ్చు, 56 అక్షరాలు ఉండొచ్చు. దీనికి రకరకాలుగా మరి ఓత్వాలు, ఐత్వాలు, మరి సున్నాలు, విసర్గలు, తర్వాత మరి గుణింతలు రకరకాలుగా ఉంటే ఉండొచ్చు. కానీ ఏది మాట్లాడినప్పుడు కూడా ఆ భాష మనం మాట్లాడుతున్నప్పుడు ఆ భాష లోపల నుంచి మనకు నాభి నుంచి మరి దంతాలు తలవ్యాల నుంచి ఆ శబ్దం బయటకు వచ్చినప్పుడు ఆ భాష ఉండేటువంటి ఆ విధానం చాలా వైవిధ్యం, చాలా మహత్తరం, మహత్తరపూర్ణం, మహోత్కృష్టం, ఇంకా ఇంత అంతా కాదు. అందుకని ఆ భాషని ఎవరు కూడా మర్చిపోకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా దీన్ని శ్లాఘించారు, అంటే పరిశోధన చేశారు, అనేక రకాలుగా మనకి కావ్యాలు అందించారు, అనేక రకాలుగా పద్యాలతో మన పునీతం చేశారు, గద్యాలతో మన పవిత్రం చేశారు, గ్రంథాలతో మన ఒక మనకి గమ్యం చూపించారు, కావ్యాలతో మనకి కావ్యత చేకూర్చారు. అందుకని ఆ భాషను మనం కలకాలంబును కవితార్థములు సత్కామ్యంబుగూర్పించుచున్ వెలువల్బూర్చును మాతృభాష భువి సంవేజ్యంబు సౌజన్యము కలయో వైష్ణవమాయయోయనగా సద్గమ్యంబు చూపించుచున్ బలముంజేచ్చును జీవకోటిగిల సద్భాగ్యంబు పెంపారగా మనకి ఈ భాష ఎల్లకాలం కూడా నిలిచిపోయే భాష, కామితార్థాలు మనకిచ్చే భాష, కనక సుఖాలు మనకి కురిపించే భాష. అంతకన్నా ఈ మాతృభాష మనకి ఒక గమ్యాన్ని చూపించేటువంటి మహత్తరమైన భాష, జీవకోటిని వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని ఛేదించి సాధించడానికి పరమ ఉన్నతమైనటువంటి మన పరమపద సోపానం మన తెలుగు భాష అన్నమాట. అందుకనే భాషను పట్టుబట్టియును భాగ్యమునేచ్చుచు గట్టి పట్టు సద్భూషణ భసురంబుగను పూజ్యము దల్చుచు భాష చేయుచున్ వేషము వేషధారణల విందులు బందుచు మాతృభాష సంభాషణ చేసి వాసిగను భాగ్యతనుందుట జన్మధన్యమో. భాషని పట్టుబట్టాలి, భాషని చంపకూడదు, అర్థం చెడిపోకూడదు. ఒత్తులు ఒత్తులుగా ఉండాలి, సున్నాలు సున్నాలు ఉండాలి, ఏత్వాలు ఏత్వాలుగా ఉండాలి, ఐత్వాలు ఐత్వాలుగా ఉండాలి, గుణంతలు గుణంతలుగా ఉండాలి. అందుకని భాష అనేది మింగకుండా, భాషని మనం దాన్ని భ్రష్టం పట్టనివ్వకుండా భాషని భాషగా భాషణ చేసి ఆ భాషతో మనకి ఒక భూషణం చేకూరుస్తుందన్నమాట, భాషతో మనకి సంతోషం కలుగుతుందన్నమాట, ఆ భాషతో మనకి చక్కగా పవిత్రత మనకి చేకూరుస్తుందన్నమాట. అందుకని మన భాష ఎట్లాంటిదంటే సరళపు మాతృభాష
ధరసను తినేచుచు ఉచ్చరించుచున్ సరసము సాధుభావ సమ సద్గతిగాంచుచు నేర్పు ఓర్పుతో మురిపెముగాంచ మాన్యముగ మోదము నింపగ జీవితంబు సచ్చరితముదాల్చు చావగని జాగృతి నింపుచు జన్మయందున మన సరళమైనటువంటి మన మాతృభాషని మరచకుండా సర్వకాల సర్వావస్థలు కూడా మాతృభాషకు ఒక చక్కటి ఒక శ్రేయస్కరం. దానికి మనం పుట్టిన జన్మకి ఒక చరితార్థం, మనకి గర్భస్థ నుంచి మనకి ఆ పలుకులు, ఆ మాటలు, ఆ స్వరాలు, ఆ ఘోష మాతృభాష యొక్క గంభీరతత్వం, మాతృభాష యొక్క అని మనం ఉయ్యాలో పడుకుని దూరబడినా చక్కగా అమ్మ చిలక పలుకులు మనకి వినిపించిన చక్కగా చందమామ చూపించి చందమామ గురించి చక్కగా మనకు హొయ్యలు కొలకబోసిన అటకి చిన్న చిన్నప్పుడు మనకి బుడిబుడి నడకలప్పుడు మనకి నడకలతో పాటుగా చిన్న చిన్న పలుకులు నేర్పించిన చిన్నప్పుడు పాఠశాలలో మనం పద్యాలు సుమత శతకం, విమల శతకం, భాస్కర శతకం, సుమత శతకం, కృష్ణ శతకం, కుమార శతకం, కుమార శతకం, దాస శతకం, అట్టగే భాస్కర శతకం, అట్టగే మన కాళహస్తి శతకం, ఇవన్నీ కూడా అప్పుడు మనకి నేర్పించేవాడు. ఆ పద్యాలు ఉన్నటువంటి గమకాలు, నీతులు, దాంట్లో ఉన్నటువంటి సూక్తులు, దాంట్లో పోషణాలు, దాంట్లో ఉన్నటువంటి పరమ పదమైనటువంటి మహత్తర విశేషాలు మనకి వినిపిస్తూ ఉండేవాడు. అందుకని అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు వాటిని మరచిపోకుండా చక్కగా మనం ఆజన్మాంతరం కూడా వాటిని పట్టుకుంటూ దాంతో మనం పునీతమై మన జీవితానికి ఒక లబ్ధిని చేకూర్చి ఆ భాషకి ఒక దివ్యమైనటువంటి చక్కగా ఎంతో మరి ఇవన్నీ కూడా మనం చేకూర్చి మన జీవితం సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. అందుకనే కమనీయ గమనీయ మగనీయ భాషయే మధురాతి మధురంబు మాతృభాష. అటువంటి భాష మనది. రమణీయ సుధలేను శ్రమలేని మకరంద మాధుర్య ఫలితంబు మాతృభాష. ఎనలేని స్మృతితో కనలేని ఆర్తితో మధుర మధుర భాష మాతృభాష. వలపు వన్నెలు గూర్చు తలపు బలమును గూర్చు మలుపు విలువ గూర్చు మాతృభాష. మాతృభాషయే మహిలోన మధుర భాష మమత సమతల మధురాతి మధుర భాష. మఖిని మాధుర్యమును దాటు మాన్య భాష వెతలు దీర్పంగ ఇహమున వేద భాష. రమణీయంగా కమనీయంగా మానీయంగా స్ఫూర్తితో ఆర్తితో మధురాతి మధురమైనటువంటి విలువలు వలపలు బలమును కూర్చేటువంటి భాష మాతృభాష మన తెలుగు భాష. మాతృభాష ఏహన్న వేద భాషలాగా విరాజిల్తూ ఉంటుందన్నమాట. ధరలో ఒక మాధుర్యాన్ని చేకూరుస్తూ ఉంటుందన్నమాట. మనస్సులో ఒక ఆర్ద్రతని నింపుతూ ఉంటుందన్నమాట. అది భాషలో ఒక మధురాతి మధురమైనటువంటి ఒక మధుర ఒక పదార్థం పెడితే మనం ఏ ప్రకారంగా జీవ మనకి ఆ మధురత్వం కోసం చెప్పి మనకి దానికి కావాలని కోరుతూ ఉంటుందో వాలిక. అటువంటి ఈ భాష మాట్లాడితే మరి ఆ భాషని మనం పలుకాడితే ఆ భాషని చక్కగా మనం అన్వయించుకుంటే ఆ భాషని మనం మరచిపోకుండా మనం గమ్యానికి మరి దానికి చేదోడు వాదుడుగా మనకి జీవితాంతం మనని మరి ఇచ్చిపుచ్చుకునేది, మరి ముందుకు తీసుకెళ్లేది, మనకి గమ్యం చేకూర్చేది, మరి వ్యక్తిత్వం చేకూర్చేది, ఒక మానవత్వం చేకూర్చేది, కుటుంబ పరిస్థితుల్లో మనం చక్కగా ముందుకు పోయేది, దేశాల్లో మనకు ఒక విశేషం అండి ఒక స్థానం చేకూర్చిపెట్టేది, మనకి ఎనలేని గౌరవం చేకూర్చిపెట్టేది, మనకి మనగ్గా మన ఆ భాష మనకి ఎన్నో విధాల మనకి ముందు తీసుకుంటుంది. అందుకనే మాతృభాషయు మాతృభూమియు మాన్యమెంతయు దల్పగా మాతృభాష నమాత దీవెన మాధురీ సుధగూర్చగా
మతృదేవత మతృభాషణ మననం పున నింపగా మనసం పున నింపగా పాత్రమెంతయు భాషయేయగ భాగ్యమాతృత భాషలో. కొనే మాతృభాష, మాతృమూర్తి, అటగే మాతృభూమి, ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. మనం ఎక్కడున్నా సరే, ఎక్కడ ఏగినా సరే వీటిని మాత్రం మనం మర్చిపోకుండా మనం ఎంతో రమ్యంగా వాటిని పదిలంగా భగవంతుణ్ణి మనం ఏ ప్రకారంగా దేవాలయంకి వెళ్ళి మనం మనసావాచక్రమం కొలుస్తాము, భగవంతుని మనం ఏ ప్రకారంగా మర్చిపోకుండా ముక్కాలను పూజిస్తాము, మనం మాతృమూర్తిని అటగే మాతా పితల్ని మనం మర్చిపోకుండా గౌరవిస్తాము, గురువుని మనం మర్చిపోకుండా మరి జ్ఞానం చేకూర్చే గురువుని మనం ఎల్ల వేళ్ళ మరి ఎల్ల సమయాల్లో కూడా మనం ఎట్లా మరి కష్టం వస్తే గురువుని తెలుసుకుంటాం, మన గురువు ఒక లక్ష్యం దానికి చూపించి లక్ష్య ఛేదనకి లక్ష్య గమ్యానికి మనం చెరువుగా చేసి లక్ష్యాన్ని సాధించే వరకు అయినా మన నిద్రపోవడం, ఆ ప్రకారంగా మనకు చక్కగా ఒక మాత పితలు మాతృత్వం మన శరీరం చేకూరిస్తే పితృత్వంలో మనకు పోషణ చేస్తే మన జీవితానికి ఒక లక్ష్యాన్ని ఒక జ్ఞానాన్ని ఒక వికాసాన్ని ఆత్మజ్యోతిని వెలిగించి చేసేది గురువు అన్నమాట. అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయో ఆ ప్రకారంగా భాష కూడా మనకి 88 లక్షల జీవరాశుల్లో ఒక భాష ఉన్నది ఒక మానవులుగా మాత్రమే. ఈ మానవత్వంలోనే పునర్జన్మ లేకుండా చేసేది, ఈ మానవత్వంలోనే మనం చేసే పనులతో మనకి జన్మ రహితి మన చేకూర్చేది. అందుకని ఇక్కడ మనకేమిటంటే ఇక్కడ భాష, మనం భాషించేది ఒక మానవుడు మాత్రమే. ఆ భాష ఎట్లా ఉండాలి, అందరికి అర్థమయ్యేట్టుగా ఉండాలి. ఆ భాష మాట్లాడితే మళ్ళా వినాలనిపించాలి, ఆ భాష మాట్లాడితే ఆ భాషే కావాలనిపించాలి, ఆ భాష మాట్లాడితే ఆ భాషే రా మన భాష. ఎక్కడ ఎన్నున్నా సరే మాతృభాష అనగానే మనకి లోపల పులకరింత ఉత్సాహం, ఒక ఉత్తేజం, ఎంతో శక్తి, ఎంతో స్ఫూర్తి, ఆర్ద్రత, ఆసక్తి ఎంతో మనకి చేకూరుతుంది అన్నమాట. అందుకని ఆ భాష మనం తెలుగు భాష అనేది ఎంతో గౌరవప్రదమైందన్నమాట. అందుకని జన్మ జన్మల జన్మ పుణ్యము చందనంబుగ భాషలో తన్మయంబుగ మాతృభాషన ధన్యమందియు భాషణం సన్మనంబున తన్మయత్వము చర్చితంబుగ చందము చిన్మయం బది చింతజేయగ చిద్విలాసపు భాషణ. అందుకని మన భాష తెలుగు భాష మాట్లాడితే తన్మయత్వం, తెలుగు భాష మాట్లాడితే మనకి లోపల ఎంతో ఒక పునీతత్వం, తెలుగు భాష మాట్లాడితే మనకి లోపల ఎంతో ఆనందం, ఆతృత, పరమానందం, ఎంతో మహోత్సాహంతో మన దేహం అంతా పునీతమై రోమాలు నెక్కబడుచుకొని ఎంతో మనకి ఆ భాషలో మరి ఆ దివ్యత్వం, దేవత్వం, మధురత్వం, సుమత్వం, కమనీయత్వం, రమణీయత్వం, మాధురీతత్వం ఇవన్నీ కూడా దాంట్లో నిండి ఉంటాయి అన్నమాట. కోయిలం మగ కోని రాగపు కూత మాధుర్య సంపులం హాయి గొల్పగ మాతృభాషలో అంద చందపు భాషణం సోయగంపుల చిల్క పల్కుల శోభగోచియు భావమున్ గేయ గానపు మాతృభాషలో గీత మాధురి అందగం. కోయిలం చిలక పలక ఎట్ట పడుతుంది అలలా ఇలలా కలలా లా కల. చిలక మాట్లాడుతుంటుంది, చిలక పలుకులు చాలా చిన్న చిన్న పలుకులు, చిన్న చిన్న పిల్లల పలుకులాగా అట్ట ఉంటాయి. అట్టగే నెమలి నాట్యం, ఒక నృత్యం, హంస నాట్యం, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతుంటే నాట్యం ఉంటుంది, నృత్యం ఉంటుంది, చిలక పలుకుల్లాగా చక్కగా ఒక హొయ్యలు ఉంటుంది, వెలుగు ఉంటుంది, జిలుగు ఉంటుంది, దాంతోపాటు తీయనత్వం ఉంటుంది. కోయిల మరి ఆ దాంట్లో శృతి లయ దాంతోపాటుగా ఒక చక్కగా ఒక గీత సంగీతం పాడుతుంటే మనం ఎట్లా మరి మన తనువు మరి మైపరి పెంచుంటాము, మరి తనువు మనం మర్చి ఎట్లా వింటాము, మనం పరలోకాలకు ఎట్లా వెళ్తామో, మన మనస్సు మరి ఏ ప్రకారంగా పయనిస్తుందో సంగీతం వాడితే కఠిన శిలలు కూడా అవి ద్రవీభించి ఒక నదులు ఒక సెలయేరులాగా
పారు పడుతూ ఉంటాయన్నమాట. అంతని సంగీతానికి అంత విధమైనటువంటి ఒక శక్తి ఉందన్నమాట. అందుకని తెలుగు భాష మాట్లాడుతున్న, తెలుగు భాష మనం ప్రయోగం చేసిన తెలుగు భాషని మనం పద్యం పాడిన, తెలుగు భాషలో మన కవిత్వం చెప్పిన తెలుగు భాషని మనం మరి ఒకసారి మన దాంతో ఉన్నటువంటి చక్కటి తీదనం మనం బయటికి మనం ప్రకటించిన తెలుగులో పద్యం నాటకం, దాంట్లో ఉన్నటువంటి రాగాలు, దాంట్లో శ్రద్ధలు, అంటే హావభావాలు, అట్లాగే మన తింటూ మన గీతాలు గేయాలు పద్యాలు పాటలు ఇవన్నీ కూడా మనం తెలుగులో మరి అందుకని జగరాజు గారి కీర్తనలు ఇవన్నీ కూడా మరి అందరూ కూడా అవన్నీ తెలుగులోనే ఉన్నాయి. తెలుగులో ఉన్న తర్వాత వాటికి రకరకాలుగా బాణీలు కర్ణాటక సంగీతంలో మరి వాటికి అనేక శ్రుద్ధులు అనేక రకాలైన రాగతాళాలు మేళవించి వాటిని మనకి చక్కగా ఎంతో పవిత్ర చేకూర్చారన్నమాట. ఇవన్నీ కూడా మనం గమనించాలన్నమాట. అందుకని పదముల నాట్య భంగిమతో పదము నాట్యము స్వల్పగా పదుగునుగా తెలుగు భాష పద పద్యము బాదము గజ్యమందున అదునుగా పంచభక్ష పరమాన్నపు భావన అందజేయుచున్ వదనము చిందులాడు యద భాషణ భూషణ చిత్తమందగా. మరి దాంట్లో నాట్యభంగ్యం ఉంది తెలుగు భాషలో, ఒక పద్యం గజ్యంలో మరి దాంట్లో హొయలుంది, గజ్యంలో ఒక ప్రాస ఉంది, ఒక గజ్యంలో ఒక 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 సమాసం ఉంది, గళగళ మనం మాట్లాడేటువంటి తత్వం ఉంది. మనం మరొక ఆ గద్యం మనం చెబుతున్నప్పుడు దాంట్లో మరి మరి ఒక అలంకార యుక్తంగా ఉన్నటువంటి దాంట్లో మనం మాట్లాడుతున్నప్పుడు చక్కగా పంచభక్ష ప్రమాణాలు ఆలగిస్తే మనం మరి ఏ ప్రకారంగా సటది లేదు తెన్గునకు సామ్యము లోకము అగ్రగామిగా పటవ మంది భాషణము ప్రాభవ సంపద బొందు చుండియున్ మాటలో మల్యమాధురుల మాన్యము దాల్చుచు సౌరభమునన్ దీటుగ వెల్గు తెల్గు ధర తీరత సూరత అప్రమేయము. అప్రమేయంగా ఇది ఎప్పుడు కూడా వెలిగేటువంటి మరి కాంతి పుంజాలతో శాశ్వతంగా మరి మరి కాంతి ఏ ప్రకారంగా మనకిచ్చి ఒక అంధకారాన్ని ఛేదించి కాంతి కిరణాల్లో మనని ముందుకు నడిపించి చక్కగా మనకి ఏ రకమైనటువంటి తడబాటు ఎడబాటు లేకుండా చేస్తుందో తెలుగు భాష ఆ ప్రకారంగా చక్కగా మనకి ముందుకు తీసుకెళ్ళేటువంటి భాష అన్నమాట. గళగళ మాటలాడుచును కామిత దీప్తిని అందజేయుచున్ కళకళ భవ సుందరత కరుణి నింపుచు శబ్దరీతులన్ తల తల తల్కలేనుచును ధన్యత నింపుచు తెలుగు భాష సద్వల పుల కూర్చు శ్రోతలకు తన్మయ చిత్తపు మధురీ స్మృతులు. గళగళగళ మాట్లాడేది తెలుగు భాష, కళకళ కళకళ దానికి భావం సుందరం ఉంది మా తెలుగు భాష. తలతల తళుకొళ్ళినచు ఆ భాషలో మాట్లాడుతున్నప్పుడు ఒక తళుకులు వెలుకులు జరుగులు వెలుగులు ఎంతో మరి ఆ కాంతి పుంజంతో కాంతి కిరణాలతో కాంతి తేజస్తో కాంతి కిరణాలతో కాంతి పుంజాలతో మరి దాంట్లో మనం ఒక ఒక మునిగిపోతాం అనమాట కాంతిత్వంతో అటు ఉంది. దేశము దేశ భాషలను దీప్తిని నింపుచు తెలుగు భాష సందేశము లెస్సయంచుమది తేజము గూర్చుచు భావమందు తా పోషక మాతరీతుల అపూర్వపు రీతుల ఆదరించి సంకోచము సుందలేకయును కూరిమి గూర్చును శంఖమందున. మన భాష మనం మాట్లాడటం తప్పు లేదు, అది మనకి తక్కువతనం కాదు, అది మాట్లాడితే మనకి అదే లోపం కాదు. ఆ భాష మనం ఉచ్చరిస్తే అదేదో మనం తక్కువ అన్నట్టుగా మనం ఆ భావన చేసుకోకూడదు. సంఘంలో మనం మాతృభాషలో మాట్లాడితే మన గౌరవం మరింతగా ద్విగుణీకృతం అవుతుంది, మన యొక్క తేజస్సు అంతకన్నా కూడా విపరీతంగా పొంగిపోతూ ఉంటుంది, అట్టగే మన వ్యక్తిత్వం ఒక పరమానంద ఫలితం అవుతుంది, అట్టగే మన ఆత్మ ముందర ఎంతో పరమ ఆనందం పొందుతుంది, ఆత్మ ఆనందం పొందాలి. మనం ఆత్మ ఆనందం పొందకుండా ఎన్ని భాషలు మాట్లాడినా ఎంత సంపాదన చేసినా ఎన్ని రకాలుగా మనం తిరిగినా సరే ఆత్మ సంతోషం ఆత్మ ఎప్పుడు వస్తుంది? ఆత్మ అసలు ముందర మనం పెరిగింది మన మాతృభాషతో, ఆత్మకి నివేదన చేసింది మన మాతృభాష, ఆత్మకి మనం పలుకులు అందించింది మన మాతృభాష. అందుకని మన తెలుగు భాష అనేది దాన్ని మనం మాట్లాడితే తప్పనో మాట తక్కువ ధనమనో
అది మాట్లాడితే మనకి గమ్యం ఉండదు, మన జీవనోపాధి ఉండదు, ఇంకా మనం ఎక్కడికే పోలేము, మనం ఏం సంపాదన లేదు, ఇంకా అక్కడే కూర్చోవాలనే మాట అనేది అది చాలా అవాస్తవం, అది చాలా అప్రస్తుతం, చాలా అవాంఛనీయం, అటు అనుకోవటం కూడా చాలా అనుచితం. అది అట్లా మరి అనుకుంటే అది మరి ఇంకా మనం ఇంతవరకు మనం వచ్చామంటే మరి ఎప్పటి నుంచి మన తాతలు తండ్రులు తాతలు తాతలు ముత్తాతలు మరి ఎప్పటి నుంచి మనం మనం అందు వాళ్ళంతా బతకల మనం బతికచ్చలా మనం ముందరకు పోవట్లా అప్పటికి అంత ముందరిపోతూనే ఉన్నారు అంత పోతూనే ఉన్నా పెడుతున్నాం. అదే భాషలు నేర్చుకోవాలి తప్పు లేదు, మనం ఎంతవరకు కావాలో నేర్చుకోవాలి, మన వృత్తి కోసమో సంపాదన కొంతవరకు ఉండాలి. కానీ మన మాతృభాష తక్కువ, మాతృభాష మనం దీంట్లో మనం ఉంటే మనం ముందుకు పోలేము, ఈ భాషలో మనం ఉంటే ఇంకా మన వ్యక్తిత్వం రాదు, ఈ భాష మనం మాట్లాడుతుంటే ఇక్కడే కూర్చోవాలి నాలుగు గోడలే మధ్య అనే మాట అది చాలా అవాస్తవంగా మనకి పరిగణించబడుతుంది. ఎందుకంటే మనం చూసాం మనకి ఇప్పుడు మన మనమే మనుషులం కాదు, మనకన్నా కోట్లాది మంది ముందర జనం ఉన్నారు, వాళ్ళు కూడా భాషను మర్చిపోలా, భాషను ఎగతాళం చేయలా, భాషను చంపలా, భాష నిర్వేదం చేయలా, భాషని మనం ఎప్పుడు మనం చంపుకోవాలా, భాషని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా అంతకి అంతింతై కొండంతై కొండ కాదు ఆకాశం అంబరం కూడా ఆ ప్రకారంగా మన భాషని మనం గౌరవం తీసుకురావాలి. పది మందిలో మన భాష మా భాష ఏదని చెప్పి మనం తెలియజెప్పాలి. మన భాష యొక్క మధురత్వాన్ని, భాష యొక్క పటుత్వాన్ని, పాఠవాన్ని, ప్రభావాన్ని, దీని యొక్క ప్రభావం దశ దిశలో మనం అందరూ కూడా మరి ఎవరి మాతృభాషను వాళ్ళ తప్పనిసరిగా పోషించుకోవాలి, దానికి ఒక సముచితమైన గౌరవ స్థానం దానికి ఇవ్వాలి, దాని ప్రకారంగా వాళ్ళు ముందుకు పోతూ ఉంటారన్నమాట. అందుకనే తాటి సమాస సంధులతో తటిగా విల్చుకుచు మేటిగాధరం దీటుగా ప్రసయాసలతో తేజముచు భషణంబునన్ పాటవ గద్యవాచకపు పద్యపు పాటల గీత సాహితి బాటల తెలుగు భాష ధర భాగ్యము భోగము సాటిలేకయున్. సమాసాలతో సంధుతులతో మరి ఎంతో రకరకాలుగా నడకతో మరి పద్యాలతో ఛందస్సుతో మరి అట్టగే ఎత్తులతో గద్రులతో దానికన్నా ఒక తత్వంతో దానికన్నా అలంకారాలతో దానికన్నా ఎంతో విశేషమైనటువంటి ఒక గమనంతో నడకతో ఒక హుయలుతో ఒక సొగసుతో ఒక సొబగుతో ఒక తేజస్సుతో ఒక మహత్తరేటు ఉత్తేజమైనటువంటి స్ఫూర్తితో మన భాష ముందుకు సాగిపోతుంది. నోటిని బట్టి వాక్కును వినోదము గూర్చుచు శబ్ద మాధురిన్ మాటికి మాటి మాటికిని మాధురిని పుచు తాళ దంచమున్ పాటులు లేని భాష ధర పటవ మందగ ప్రభవంబుగా ధాటిగా ఘాటుఘాటుగా తదత్వము గూర్చుచు గూర్చును పలుకు పలుకున ధాటిగా సాగుతూ ఉంటుంది, ఎంతో ధీటుగా పోతూ ఉంటుంది, ఎంతో మధ్య మధ్య కటువుగా కూడా దాన్ని ఆ భాష సమాస మరి భూయిష్టంగా ఉంటూ ఉంటుంది. ఎంతో మరి ఆ పటుత్వం ఘాటుఘాటుగా ఉండి మాటి మాటికి మాధుర్ నింపుచు వినోదం కూర్చోటువంటి భాష తెలుగు భాష. శ్రావ్యం వింతయు తెలుగు భాష రుచిలో సవ్యంబు ధన్యంబుగా సవ్యం బందియు మాతృభాష ధర సౌజన్యంబు చూపించుచున్ భవ్యం వింతయు గూర్చు మానసము సద్భాగ్యంబు ఒప్పొంగుచున్ దివ్యం వింతయు తెలుగు భాష కడువు దీప్యంబు విశ్వంబునన్. శ్రావ్యంగా ఉండి మనోహరంగా ఉండి మధురంగా ఉండి సరళంగా ఉండి సున్నితంగా ఉండి కోమలంగా ఉండి పటుత్వంగా ఉండి మనకి ఎంతో లోపల మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడేటువంటి ఆసక్తి మనకి పెంపొందింపజేస్తూ ఉండి మనకి అసలు జన్మత మనతో పాటు ఉండి ఏ ప్రకారం మనం భూమి మీద పడ్డాం అప్పటి నుంచి కూడా మర్చిపోకుండా మనతో పాటే ఆడుకుంటూ మనతో పాటే పెరుగుతూ మనతో పాటే ఆ వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటూ చిన్న చిన్న పలుకులు పడినప్పుడు కొత్త తప్పులు ఉంటాయి. తర్వాత పోయిన తర్వాత దాంట్లో గమకం తెలుస్తుంది, దాంట్లో శబ్ద
మరి ఎట్ట ఏ ప్రకారం ఏ శబ్దం మనం మాట్లాడాలో తెలుస్తూ ఉంటుంది, వాటికి అర్థం తెలుస్తూ ఉంటుంది, పద్యాలు తెలుస్తూ ఉంటాయి, పాటలు తెలుస్తూ ఉంటాయి, ఆ పద్యాలో భావం తెలుస్తూ ఉంటుంది, పద్యాలో ఉన్నటువంటి ఆ మాధురిత్వం, మహనీయత్వం, మకరందత్వం అన్నీ కూడా మనకు అర్థమవుతుంది. మనతో పాటే పెరుగుదల చేసేది ఆ మాతృభాష తెలుగు భాష. అందుకని ఆ భాష అనేది మనం ఎంతో మనం ఉన్నతమైన భాష ధర యోగ్యత గూర్చు చూపల్కు వారి సంపన్నత తేట తెలుగు పద భాగ్యత భాషన సన్నుతంపుగా పున్నమి చంద్రకంతులను పూజ్యమునింపుచు మాతృభాషలో మననతోటి పెంచుకడు మధురి గూర్చుచు జీవనం పునం. ఎట్టయితే చంద్రకళ్ళు దినదిన ప్రవర్ధమానంగా అవుతూ ఉంటాయో ఆ ప్రకారంగానే మనిషి మరి పెరుగుదలలో ఈ మాతృభాష ఆ ప్రకారంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ప్రకారంగా మన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది, మన మనుగడికి కారణం అవుతుంది, మాననీయతకు కారణం అవుతుంది, మానవత్వానికి కారణం అవుతుంది, దాని తర్వాత మనం ఒక వికాసానికి కారణం అవుతుంది, ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి కారణం అవుతుంది, మనకంటూ ఒక పదలేటువంటి ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండటానికి కారణం అవుతుంది, మన వ్యక్తిత్వం పదును పెడటానికి కారణం అవుతుంది, చక్కగా మనం అందరితో ధీటుగా మరి వాళ్లతో మనం సంభాషణ చేయాలన్నా కానీ, పోటీ పడాలన్నా కానీ, ముందుకు పోవాలన్నా కానీ, మరి ఏ ప్రకారం చేయాలన్నా సరే మన మాతృభాష మనకి గమనీయంగా గమనీయంగా రమణీయంగా మరి ఎంతో సౌజన్యంగా మనకి అనేక రకాలుగా అది మన్ని ముందుకు తీసుకెళ్ళి మన యొక్క తత్వాన్ని మనకు ప్రత్యేకంగా మరి ఒక పదిలంగా చేసి మనకి ఎంతో ఎలలేని కీర్తి తెచ్చి పెడుతూ ఉంటుంది అన్నమాట. అందుకని అటువంటి భాషని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి ఎప్పుడు కూడా ఉన్నతమైన భాష తర యోగ్యత గూర్చుచు పల్కు వారి సంపన్నత తెట తెలుగు పద భాగ్యత భాషన సనుతంబుగా పున్నమి చంద్రకాంతులను పూజ్యము నింపుచు మాతృభాషలో మనన తోటి పెంచుకడు మాధురిని గూర్చుచు జీవనంబునన్. అసలు మన సంప్రదాయానికి భాషే అలవాలం, అదే ఆటపట్టు, అదే మూలం, అదే నాంది, అదే ఆజ్యం. భాషయే సంప్రదాయమును భాగ్యత గూర్చుచు జీవకోటి సంతోషము గూర్చి భాసురము తుష్టము నింపుచు భవనంబు సద్భూషణ భూషణంబుగను దుర్ముఖియందున సౌఖ్యదాయిగా పోషణమాత భాషయే అపూర్వముదల్చగ పూర్వపుణ్యమున్. సంప్రదాయానికి ఆలవారం భాష, మరి మనం ఉన్నతికి మూలం మాతృభాష. మన జీవితం మరి అంచెలంచెలుగా ఎదుగుదలకి పెరుగుదలకి మరి మన పురోభివృద్ధికి కారణం మాతృభాష. అందుకని ఆ మాతృభాషని మనం, మాతృభాష ఎంత గొప్పదో, అందుట్లో మన తెలుగు భాష ఎంతో మహనీయమైందో, మహత్తరమైందో, మహత్కృష్టమైందో, మహా ఉన్నతమైందో, మరి ఉన్నతోన్నతమైందో మనకి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చిలుకుల పలుకుల గుల్లుకుల వల్ల పుల తేట తెలుగుల భాష తెలుగు భాష. కిల 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 కోజిల కిల కిల రవముల తీపి తీపియు భాష తెలుగు భాష. తళుకుల పెళ్ళుకుల తలపుల పండించు తీయ తీయటి భాష తెలుగు భాష. కలిముల బలముల కలకాల మధురాతి తెలుగు జాతుల భాష తెలుగు భాష. అరయ తెలుగు భాష ధరను పరము వరము పదము పాదము పద్యంబు భాగ్య పదము
మధుర మధురాతి మధురము మాతృభాష మరవకుండగమతి నెంచు మాతృభాష. చిలకల పలుకుతో మరి కులుకుల వలపుతో కెలకెల కోయిల రవాలతో తడుకు బెడుకులతో తెలుగు తేజం నింపి పరమ పావన పవిత్ర పునీత పూజ్య అపూర్వ కమనీయ మహనీయ రమణీయ మహోన్నతమైనటువంటి భాష మన తెలుగు భాష. ఆ తెలుగు భాషను మనం ఎంతగా ఆదరించాలి, ఎంతగా గౌరవించాలి, ఎంతగా మన మనస్సులో ఒక ఆరో ప్రాణంగా మనం పంచభూతాలతో ఉన్నాం ఆరో ప్రాణంగా తలంచాలో, ఎంత మహత్తరంగా దాన్ని పైకి తీసుకురావాలో. తెలుగులో తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగుతో మనం పెరిగి తెలుగుతో మన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని ఆ భాషను ఎంత ఉన్నతికి తీసుకెళ్లాలో అది తెలుగు వాళ్ళ మీద ఆ మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క బాధ్యత కర్తవ్యం ఎట్ట నిబడీకృతమైందో, అది ఎంత మరి ముఖ్యమో, మరి ఎంత బాధ్యత, మరి అది మర్చిపోకుండా మనం తీసుకెళ్లాల్సినటువంటి ఇది మనకి తెలుగు వాళ్ళ మీద ఎంత మరి ఉన్నతంగా ఉందో కూడా మనందరం కూడా గమనించాలి. ఆ భాషను మర్చిపోకూడదు. ఆ భాషను మనం ఎంత ఎదుగుతున్నామో అంతకన్నా ఎక్కువ ఎదుగుదలకి కారణంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ భాషను మనం చాటాలి. మన భాష ఇది, మా ఔన్నత్యం ఇది, మా గ్రంథం ఇది, మా సాంప్రదాయం ఇది, మా ధర్మం ఇది, మన సత్యం ఇది, మా నేరత ఇది, మా గుణం ఇది, మా భాషలో ఉన్నటువంటి కమనీయం ఇది, మా భాషలో సౌజన్యం ఇది, మా భాషలో మకరంధం ఇది, మా భాషలో గ్రంథాలు ఇవి, మా భాష మాకు నేర్పించినటువంటి సుగుణత్వం ఇది, మాకు పరోపకారం ఇదం శరీరం. అందుకని మాకు మా భాష నేర్పింది మాకు పరోపకారం చేయమని, మా భాష నేర్పింది మమ్మల్ని నిదానంగా ఉండమని, మా భాష నేర్పింది మాకు శాంతంగా ఉండమని, మా భాష నేర్పింది చిలకల పలుకులతో మరి మధురాతి మధురంతో జీవితం సాగని అవన్నీ కూడా మనం చెప్పాలి. మరుబగలేని భాష కడు మాధుని నింపుచు మనసంబున గర్వముతోటి భాష మమకారము వెల్చుచు రోజు రోజుకు వరముగ దైచి భాష యద భావనమందియు చిన్మయంబుగా తిరముగ భాష పెంపుదల ధీమతి దల్చుట యోగ్యమౌధరం. అటువంటి మాతృభాషని మనం యోగ్యంగా తెలిసి మనం ఎంత మరి కుటుంబంలో మన పిల్లల్ని పోషిస్తున్నాము, మరి తల్లిదండ్రులను ఆదరిస్తున్నాము, అట్టగే మనం మన పెరుగుదలని మనం ఎంతగా మనం ఆస్వాదిస్తున్నాము, అట్టగే మన మాతృభాషని మన మాతృభాష దాన్ని మనం మర్చిపోకూడదు అన్నమాట. హంసల నట్య భంగిమల అందము చెందుచు తెలుగు భాష సద్వంశపు కీర్తియోచుచు వదన్యత నింపుచు భగ్య భాషగా సంశయమెంత లేకయును సద్గతి గోచుచు పాఠవంబు పక్షంసపు భవగీతికిల అర్ధత నింపును మానసంబున. మరి మన భాష అనేది అది ఏమిటంటే హంసల నడక, హంస నడక, హంస సొయ్యగం నెమలి నృత్యమేటగు హంస మరి మరి హొయ్యలు దాని నడక అంత విశేషంగా ఉంటుంది. హంస నడకలాగా, నెమలి నృత్యంలాగా, చిలక పలుకులాగా, కోయల గానంలాగా మన భాష అంత మధుర అధిమధురంగా ఉంటుంది. అక్షర మాధురీ పడిమ అద్భుత రీతుల తెలుగునందు ప్రత్యక్షముగా భావములు ధన్యత పొంది విలక్షణంబుగా శిక్షిత భాష పాఠవము వింతను జేరియు సంతసంబుగా దక్షత నింపు భావమును దర్పము గూర్చియు లక్ష్య సిద్ధితో. అక్షరాలు గమకం, అక్షరాల యొక్క ఆ యొక్క నడక, అక్షరాల యొక్క వాటి యొక్క చక్కటి మలుపు, ఒక గుండ్రటి ఒక ఒక చంద్ర బింబంలాగా ఉన్నటువంటి అక్షరాలు, వాటిలో మనకి వెలుగు చల్లదనం వస్తుంది, కాంతి పుంజాలు వస్తూ ఉంటాయి, మధురత్వం వస్తుంది, శోభత్వం వస్తూ ఉంటుంది. దాంట్లో నుంచి మనకి అనేక రకాలుగా మనకి నడకి మనం ముందుకు పోవడానికి తెలుగు భాషలో అక్షరాలు మనకి ఒత్తులు
పొల్లు ఐత్వములు వాసిగ ఉండియు భాషయందున హత్తుకు పోయి చిత్తమున ఆర్ద్రత నింపుచు పూర్ణతత్వమున్ సత్తుపకూర్చి భాషణము చందన చర్చిత గంధ సౌరభా పొత్తును నింపి భావమున పూర్వపు శోభలు నింపు తేజమున్. తెలుగు భాషలో ఒత్తులు ఉంటాయి, పొల్లు ఉంటాయి, హైత్వాలు ఉంటాయి, రుడికారాలు ఉంటాయి, హ్రస్వాలు ఉంటాయి, దీర్ఘాలు ఉంటాయి, సున్నాలు ఉంటాయి, విసర్గలు ఉంటాయి, అరసున్నాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు మనస్సులో హత్తుకుపోయి పూర్ణతత్వంతో ఆ భాషను చందన చర్చిందగా మనకు జీవితంలో అపూర్వ శోభలతో నింపేటువంటి మధురాతి మధురమైన భాష మన జీవితంలో చిరకాలం జరుగు వెలుగులతో కాంతి పుంజాలతో మనకి కలిమి సుఖాలతో ఇచ్చేటువంటి ఆ భాష మహత్తరమైన తెలుగు భాష అన్నమాట. అందుకనే సరళంబు లలితంబు సాహితీ మహిమంబు దిశ చూపి దశ గోర్చు తెలుగు భాష అధరంబు మధురంబు సుధలీను ధరయందు తెలుగు తేజము చాటు తెలుగు భాష శబ్దంబు దివ్యంబు సంగీత భరితంబు జిలుగు వెలుగు నింపు తెలుగు భాష అర్థంబు అమరంబు అసహాయ సౌరంబు దిక్కు దక్కగాచు తెలుగు భాష తెలుగు పదముల సోరత తెలియబరచి తెలుగు భాషల పలుకును వెలుగు దాటి తెలుగు వీరత నింపియు ధీరమతిని తెలుగు తేజము దాటుము తెలుగు వాడ తెలుగు భాష సరళం లలితం సాహిత్య మహిమలతో మధురాతి సుధలతో దివ్య శబ్దాలతో సంగీత భరితంతో అర్థ మరి సమర్థమైనటువంటి మరి అర్థ మరి పరమార్థాలతో అంతకుమించేటువంటి మహత్తరపూర్వటువంటి పదజాలంతో తెలుగు తేజం జలుగు వెలుగులతో దశ దిశలు నింపుతూ ఉంటుంది. అంటే తెలుగు భాషను పలికి తెలుగు తేజం నింపి తెలుగు పౌరుషం తెలుగు వారు చాటాలి, తెలుగు పదాల చూరణను తెలియపరచాలి, తెలుగు భాషను సవ్యంగా పలుకుతూ ఉండాలి. తెలుగు వారందరూ తెలుగు భాష గొప్పదనాన్ని వాడలా తెలుగు భాషలో ఉజ్వల రీతుల్ని వ్యాపింపజేయాలి. అది మన అందుకనే మరి పాశ్చాత్యులు కూడా బ్రూను మఘాసియుండు తరభాగ్యత తెలుగును ఆదరించియున్ క్షణము తెలుగు గ్రంథములు ధార్మిక సంపద వెలుగు చూపియున్ పానము గణపానముల వాసిక తెలుగుకు ఊతమిచ్చి సంతానము భవసూరత తదాత్మ్యము నిలిచెను తెలుగు బ్రౌను మహాశయుడు ద్వారా తెలుగు భాషను సాధించాడు, శోధించాడు, నిఘంటువులు రాశాడు, అనేక రకాలుగా తెలుగు మాధుర్యాన్ని ఆస్వాదించాడు, ఆస్వాదింపజేశాడు, మహత్తర కృషి జరిపాడు. తెలుగు భాష మరి ఆ అంచెలంచెలుగా దాని అభివృద్ధికై ఎంతో కారకంగా ఎంతో శ్రమపడి ఎన్నో కష్టనష్టాలు కోర్చి ఆ భాషని నేర్చుకుని భాషని శోధించి సాధించి అనర్గళంగా దాంట్లో ఉన్నటువంటి మూలమూలాలు గ్రహించి మరి తెలుగు ఆ భాషకు అపూర్వమైనటువంటి ఒక స్థిరత్వాన్ని సంపాదించేటికి ఆయన యొక్క కృషి విపరీతంగా జరిపాడు. అందుకని మనం కూడా మరి తెలుగు వాళ్ళమయ్యండి, తెలుగులో పుట్టి మరి మాతృగర్భం నుంచి కూడా మనకి తెలుగు మనకి నర నరాలు కూడా జరిపించిపోయి ఆ భాషతోనే మనం పెరిగి ఆ భాషతోనే మనం చదువుకొని ఆ భాషతోనే వ్యక్తిత్వాన్ని బింబించుకొని ఆ భాషే మనకి ప్రాణంగా ఆ భాషే మనకు ఊపిరిగా అదే నిశ్వాసగా అదే ఉశ్వాసగా అదే ఆరోపణంగా ఉన్నటువంటి భాషను మనం ఎంత ఉజ్వలంగా తీసుకెళ్ళాలి, ఎంత మహత్తరంగా పయనించాలి, ఎంత దీన్ని మనం ఎంత ఆదరించాలి, మరి ఆ ప్రకారంగా చేసుకోవాలి. అందుకనే సృష్టిగ భాష ఉన్నతికి శ్రావ్యము నిల్చియు పట్టుబట్టి బృస్తత భాష సంపదలు మెలిమిగుల్చుచు మొదమంది సుస్పష్టత నిల్చ తెలుగు యుగ సార్థక ధాత విధాత మాట్కి సంతుష్టము తెడ తెల్లముగ దుందు విమోగ గజేశ శిష్టతం. ఇది శ్రేష్టమైన పాట, సంతుష్టికరమైనటువంటి భాష, పుష్టి గుర్చేటువంటి భాష,
పరమ ఉత్కృష్టమైన భాష, అంతకుమించి శ్రేష్టమైన భాష. ఇది కష్టమైన భాష కాదు, ఇది మృష్టమైన భాష, మధురాతి మధురమైన భాష. అందరికి కూడా అందుకనే అమరము దివ్య భాష, భూమి అద్భుత సంస్కృత దేవ భాషగా విమలము తెలుగు భాషయును విషముదగ్గగ సంస్కృతంబుకున్ సమముగా సాక్షసోచ్చముల సన్నుతి నిల్చుచు తత్సమంపుగా క్రమము రసాల సాల సమరంకిత రాగము అందయే. సంస్కృతంతో పాటు దీటైంది, దాంతో తత్సవమైంది, దాంతో తద్భవమైంది ఆ భాషకి. ఏమాత్రం దేవ భాషకి ఇది మనకి తగ్గే భాష కాదు, తక్కువ చేసే భాష కాదు. మరువగలేని భాష ధరమాన్యము నిల్చుచు ధాత్రి అందున మరపుకురాని భాష సుధ మాధురి నింపుచు భావమందున సురుచిర తెలుగు భాష కడు శోభలు గూర్చుచు భాషణంబున మరువపు సౌరభంబుమది మారుతమందును భూషణంబుగా. తెలుగు అపూర్వమైన భాష, ఇది మాన్యమైన భాష. ఇది ఎంతవరకు జగత్తు ఉంటుందో, ఎంతవరకు విశ్వం ఉంటుందో, ఆ విశ్వం ఉన్నంతవరకు కూడా తెలుగు భాష కలగాలం అట్టగే తప్పనిసరిగా ఉండిపోతుంది. ఎన్నో యాసలు ప్రాంత ప్రాంతానికి ఆ మధురాది మధురైనటువంటి వాళ్ళు నోట్లో వస్తుంటే ఆ భాషకి ఎంతో తన్మయత్తంగా తదాత్మ్యంగా ఎంతో పునీతంగా పవిత్రంగా ఎంతో ఓలలాడుతూ సముద్రంలో మనం చక్కగా మనం విహారయాత్ర చేస్తున్నట్టుగా ఉంటుంది. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు యాసలో అది తేనె మరి జల్లులతో అమృతం మాధురిగా ఎంతో మహత్తరపూర్వటువంటి మహిమారితంగా ఆ భాష మనకి ముందుకు తీసుకెళ్తుంటుంది అన్నమాట. వెలుగుంగూర్చుచు మాట మాటకును సంవేద్యం భాషించగా పలుకుల్ భాసిలి వన్య చిన్నెలతో సొంపారంగ భావంబున సులుబుల్ గూర్చుచు భాష భషణములో శుద్ధంబు సౌలభ్యమున్ వలపున్ నింపును మానసంబు పదముల్ వలభ్యము పొంగగా. వెలుగు మాట్లాడుతుంటే మాట మాట కూడా వెలుగులు చెందుతూ ఉంటుంది. మనం పలికితే వన్య చెన్నెలు అవి బయటికి వెద్దలు పడుతుంటాయి. మనం భాషణ చేస్తుంటే సౌలభ్యం ఆ భాషణలో ఉంటే ఇంకా కూడా మాట్లాడాలి, ఇంకా కూడా మాట్లాడాలి, ఇంకా మాట్లాడాలి. తన లోపల నుంచి ఒక స్ఫూర్తి, లోపల నుంచి ఒక ఉత్సాహం, లోపల నుంచి ఆనందం ఒక దాంట్లో వస్తుందన్నమాట. మానసం ఎంతో ఉప్పొంగుతూ ఉంటుందన్నమాట. అందుకనే దేశపు సర్వ భాషలలో తెలుగది లెస్సని కృష్ణరాయలు వాసిగ బల్కె భాసురము ప్రభవమందియు భాష మధురి వాసవ భాసురాసుధల భారము గ్రోలియు చిన్మయంబు సందేశము వాస్తవంబునను తేటగ బల్కెను తెలుగు తేజమున్. ఆయన కృష్ణదేవరాయలు, ఆయన సాహితీ భోజుడు, సాహితీ ప్రియుడు, సంగీత పోషకుడు, అష్టదిగ్గజాలని దగ్గరుండి భాషని పోషించి తెలుగు భాషకి ఎనలేని సేవలు చేసినటువంటి మహత్తరమైనటువంటి కళాపోషకుడు, మరి సాహితీ సమరంగంలో కూడా రెండిట్లో కూడా ఆయన ఆరితేరినటువంటి మహనీయుడు. ఓ పక్కన కన్నడం, ఓ పక్కన తెలుగు, ఓ పక్కన మరి ఆ తమిళం, అన్ని భాషలు కూడా ఆయన కరతలామలకం. అయితే తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగే చాలా ప్రియమైంది, తెలుగే ఆదరమైంది, తెలుగే అమిత మరి మక్కువ గల భాష, తెలుగు చాలా మరి ప్రియాతి ప్రియమైన భాష, తెలుగుకి మరి ఎప్పుడు కూడా దానికి అది ఇంకా పెరిగిపోయే భాష. తప్పితే ఆ భాష మనం మాట్లాడుతుంటే దేశ భాష ఎన్నున్నా సరే దానికి స్థిరత్వం ఉంది, దానికి చెరుపు లేదు. తెలుగు భాష అది నవ్య నవరీతమైన భాష, నవ్య పునీతమైన భాష, నవ్య మరి మహత్తరమైన భాష అనేటువంటి దానికి మనకి దావిచ్చి అముక్తమాలే దాని గ్రంథాన్ని శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు ఆ దేవాలయంలో కృష్ణాతీర్థంలో రాసినటువంటి మహనీయుడు ఆయన సాహితీ భోజుడు, మరి సాహితీ సమరంగంలో కృష్ణదేవరాయ మహారాజు ఆయన మహత్తరమైనటువంటి
శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి గ్రంథము పాఠ్యమంత మమకారము వందుచు తెలుగు భాష సుద్గ్రంథము ఉద్గ్రంథము భవమందునను గాఢపు బంధము వందనీయతన్ బంధిత బంధురంబును అపారము పెంపుగ కాంతులేనుచున్ అంధత వాసి మానసము అద్భుత రీతుల సంచరించిడిన్. భయ్యే ఆ తెలుగు భాషతో బాంధవ్యం పెట్టుకున్న వాళ్ళకి అది లేని ప్రతి వాళ్ళతో బంధం ఉన్నట్లేకే, ఆ బాంధవ్యం ఏంటంటే అన్ని భాషలతో బంధం ఉన్నట్లేకే, ఆ బంధం అనేది అంక విడిపోదు, ఆ బంధం శాశ్వతం అన్నమాట, ఆ బంధం పునీతం అన్నమాట, ఆ బంధం అనేది చివరిదాకా కూడా మనతోనే కలిసి ఉంటుంది అన్నమాట. ఆ బంధం ఎట్లా వచ్చింది? తెలుగు భాష నుడికారంలో, తెలుగు భాష అక్షరాల్లో, తెలుగు భాష గ్రంథాల్లో, తెలుగు భాష మాట్లాడే వాళ్ళ తీరులో, తెలుగు భాష ఆదరించేటువంటి ఆ మానసిక మరి ఆ పరివర్తన మానసికలను ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన వారి మూలంగా వస్తున్నాడు. బల్యపు బాల భాషణలు వాసిగ పెంపును దల్చి ప్రాయ సౌశల్యపు భాష మాధురులు చింతను నాటి మహత్తరంబు సంతుల్యపు భాష భూషణము తుష్టిని నింపుచు మానసంబు సమూల్యపు భాష మూలము అమూల్యము వెల్గును కాంతులీనుచున్ తలపగ తల్లి వాక్కులతో ధన్యత పొందియు జీవనంబునన్ సలలిత తెలుగు భాష యథ సన్నుతిగాంచియు వృద్ధి పొందుచున్ వెలుగుచు భావబంతునను వేదిక పొంది మహత్వ సిద్ధితో వలపును గుర్చు భావనము వాసిగ వెలుగుచు వెలుగు చూపుచున్. మన మాతృగర్భంలో ఉన్నప్పుడు మరి ఎట్ట వెలుగుతున్నాము, పెరుగుతున్నాము, మనతో పాటే పెరుగుతూ ఉండి మనతో పాటు పైకొచ్చి మనతో పాటు ఆ మాటల యొక్క గమకం చిన్న చిన్న పలుకులు, ఇంకా కొద్దిగా ముద్దు పలుకులు, కొద్దిగా హొయలు పలుకులు, తర్వాత కొద్దిగా మమకారమైన పలుకులు, కొద్దిగా నుడికారమైన పలుకులు, ఆ పలుకుల్లో ఒక స్థిరత్వం, ఆ పలుకుల్లో ఒక చక్కగా మంచి తీయదనత్వం, ఆ పలుకులో పూర్ణత్వం, ఒక సిద్ధత్వం, దాంట్లో పరిపూర్ణత్వం, ఆ ప్రకారంగా మనతో పాటు తీసుకెళ్లేటువంటి ఆ తెలుగు భాషను మనం ఎప్పుడు కూడా తల్లియు తల్లి భాషమది తన్మయ తత్వపు మత్త చిత్తమున్ చల్లక సంతి దంతులను జన్మకు కూర్చు భాష భాషణ ఉల్లము పొంగిపోయియును ఉద్ధతి కంచుచు మధురేయతన్ మల్లెల మల్లి సోయగము మానసముందున పొందుబర్చడి. అసలు మల్లెల సోయగం ఎంత వాసనలు విరజల్లి మనకి మత్తును చేకూర్చి చక్కగా మనం దేహత్వంలో ఒక పునీతత్వం చేకూర్చి దేహానికి ఆనందం పరమానందం చేకూరుస్తుందో అటువంటి భాష మన భాష తెలుగు భాష. అది మాట్లాడితే మల్లెల సోయభం, మల్లెల సౌరభం, మల్లెల చక్కటి సువాసనలో వెదజల్లుతూ ఉంటుందన్నమాట. కాయము పొంగిపోనిలగాంచగా తెలుగును భాష చేయగా ప్రాయము శాంతిదాంతులతో భావము పొంగును తెలుగు చూడగా ఆయువు వృద్ధి పొంది మది అద్భుతమందును తెలుగు దల్చగా వాయువు దివ్య సౌరభము వాసిగ కూర్చును తెలుగు భాష. తెలుగును భాషను చేస్తే మన శరీరం పొంగిపోతుందట, తెలుగును చూస్తే మన మనస్సు శాంతిదాంత అప్పటిదాకా ఎంతో చాలా ఎంతో గంభీరంగా ఉంటుంది, లోపలంతా అలజడి అది చూడంగానే శాంతి ప్రశాంతి కురుస్తుంటాడు. తెలుగు తలిస్తే మన ఆయువు వృద్ధి పొందుతుంటాడు. తెలుగు మనం తలుచుకుంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పోతాట, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అట పోతాట. తెలుగును మనం నిజంగా భాషను చేస్తే ఆ భాషలోంచి వాయువు వస్తుందట, వాయువుల్లో ఒక మల్లె సోయగం వస్తుందట, ఆ మల్లె సువాసనతో మన ఆత్మానికి ఒక శాంతి చేకూరుతుంట. ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ మల్లె పూల సౌరభంతో పక్క వాళ్ళకి చక్కగా మల్లె సువాసనలు వస్తుంటాయి. అది నిండుగా సప్తభేరులతో నిమ్నపు ఆర్తిని నింపు భావనన్ మెండుగా భావ సుందరులమేయము గూర్చుచు మానసంబునన్ అండగ భండనంబుగను అండగ దండగ అండపిండ బ్రహ్మాండంబు తెలుగు భాష భువి హత్తును చిత్తము నిత్య సత్యమున్. అండపిండ బ్రహ్మాండంలో తెలుగు భాష నిండు కొండగా ఉండి అందరికీ అండదండగా ఉండి మెండుగా మేరుపర్వతంగా ఉండి ఒక చక్కగా దండలాగా వాళ్ళ గడంలో పోయి
భండనత్నంతో ఒక పాండిత్యం ఒక పండిత ప్రకర్ష మనుషుకి చేకూరుస్తూ ఉంటుందన్నమాట. ఏ దేశమేగినా ఎందు కాలిడినా మరువకుండుము మాన్య మాతృభాష, ఏ రాష్ట్రమేగినా ఎచ్చోట ఉండినా మనసారగులుచుము మాతృభాష, ఏ ప్రాంతమరిగినా ఎవ్వరేమన్నను మాటాడు మురిపంపు మాతృభాష, ఎంత ఎత్తెదిగినా ఎన్ని సంపదలున్నా మాతృత్వమును నింపు మాతృభాష. మాతృభాషయే ఇలలోన మమత గూర్చు మాన్య భాషది భాషింప మాతృభాష, వెలుగు జెలుగుల వలపుల తెలుగు భాష, భాషలకు భాష ధరలోన భాగ్య తెలుగు అంటే ఎక్కడికి పోయినా ఎక్కడ కాలు పెట్టినా ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎంత ఎత్తెదిగినా ఎన్ని సంపదలున్నా మాతృభాషను అసలు మర్చిపోవద్దు. మాతృభాష మన తెలుగు భాష, తెలుగు భాష మాట్లాడితే మన గౌరవం పెరుగుతుంది, మన శక్తి పెరుగుతుంది, మన ఆయువు పెరుగుతుంది, మనకు సంపదలు పెరుగుతాయి, మనకు భావం పెరుగుతుంది, మనకు ఆయుర్దాయం పెరుగుతుంది, కుటుంబం నిశ్చింతగా ఉంటుంది, మనకు చక్కగా ఏ బాధలు లేకుండా మనం తీసుకెళ్ళేది నిశ్చలంగా నిర్మలంగా నిర్మోహంగా మరి నిశ్చలత్వాన్ని మనకి ఆపాదించేది చేకూర్చేది మహత్తరంగా మన తెలుగు భాషే అనేటువంటి మాట అది మర్చిపోకుండా మన జీవితంలో మనం ముందుకు పోతూ ఉండాలన్నమాట. అందుకనే సుమధుర తెలుగు భాష కడు శోభలు నింపుచు అంతరాత్మ, సద్గమనము చూపి భావమును దక్కగా చిత్తము అప్రమేయ, విభ్రమలను వాపి సుందరపు భాగ్యము గూర్చియు మాధురీయ, సంగమమును మునుగజేయుజును కారుణి ఈ భావము పెంపు చేసెడి. అందుకని ఆ తెలుగు భాష మనకి ఒక కరుణత్వం, ఒక మానవీయత్వం, ఒక మహనత్వండి, ఒక పునీతత్వం అని కూడా మనకి చేకూర్చే భాష కావడం వల్ల ఆ భాషని మందార మకరంద మహిమాన్వితమునైన మాతృభాషకెదురు మహిని లేదు, సౌగంధకమనీయ సౌరభమును నింపు ఇంపు తెలుగు భాషకెదురు లేదు, రసవారధులతోటి రసమయ మధురాతి తెలుగు భాషకు ధరా తెలుగులేదు, సుగుణాల దీర్ఘాలు సుగుణింత కల్లుతో వికసించు తెలుగుకు బెదురు లేదు, అచ్చు హల్లుల హ్రస్వంబు అమర లిపితో దీర్ఘ ఐత్వంబు ఓత్వంబు తేట తెలుగు, సరళ పరుషంబు శ్రజ్యంబు సన్నుతంబు ప్రాసయతి అలంకారంబు భాగ్య తెలుగు. ఇంత ఈ భాష మనకి మందార మకరంద తేనెలు సౌగంధ కమనీయ సౌరభం, అందుకని రసవారధులతో రసమైనటువంటి మధురాది మధుర భాష, దీర్ఘాలు సుగుణింతాలు హల్లులు అచ్చులు హ్రస్వాలు అట్టగే దీర్ఘాలు ఐత్వాలు ఓత్వాలు మరి అట్టగే సరళాలు పురుషాలు శ్రావ్యంగా ఉన్నటువంటి అట్టగే యతి ప్రాసలు అట్టగే మనకి చక్కగా ఉన్నటువంటి అర్థాలు తాత్పర్యాలు భావాలు అంతకు మంచి అలంకారాలు అందుకు పరాశ్రం ఉండేటువంటి ఈ భాష మనకి దొరకటమే, ఈ భాషలో మనం మాట్లాడేటువంటి అదృష్టం మనకు కలగటమే, మనకి మాతృభాషగా తెలుగు ఉండటమే మనం మన జీవితంలో మనకి మానవత్వం మానవ జన్మ ఎంత ఉత్కృష్టమో తెలుగు భాష మాట్లాడటం కూడా అంతగానే ఎక్కువ ఉత్కృష్టం అనమాట. పద్యము
తెలుగు భాషకును పవన భాగ్యము ప్రభవంపు సంవేద్యము గూర్చి భాష కడు విందులు గూర్చుచు ప్రాస ఛందసుల్ అజ్ఞము సంతసంబుగను అర్తిని గూర్చుచు అంతరంబు నైవేద్యము గూర్చు శ్రోతలకు వేద ప్రసాదము తీర్థమో. ఇప్పుడు మనం దేవాలయం ఎందుకు పోతున్నాం? తీర్థప్రసాదాలకి. అట్లాగే మన తెలుగు భాషకి పద్యం తీర్థం, పద్యం ఆజ్యం, పద్యం వేద్యం, పద్యం గుండెకాయ. పద్యం మనకి అసలు పునాది, అది మూలం. అందుకని దీంట్లో మనకి నైవేద్యం ఉంది, తీర్థం ఉంది, ప్రసాదం ఉంది, దైవత్వం ఉంది, మహనీయత్వం ఉంది, సుగుణత్వం ఉంది, పూజ్యత్వం ఉంది, పుణ్యత్వం ఉంది. అంతకన్నా మన జీవితంలో ఆ భాషకి గడుసరి తెలుగు భాష అది కవ్య ప్రబంధపు అంతరార్థము తడబడకుండ భావము ఉదాత్తము నింపుచు నాట్యభంగిమన్ వడివడి వనజల్లులతో వసిగ చిత్తము ముంచి తేల్చి సంతటి భవజాలములు ధన్యతగూర్చును నిబ్బరంపుగా. చక్కగా ఒకళ్ళు ఎంతో అప్పటిదాకా విపరీతంగా వడగాలపులు ఉన్నాయి వేసవకాలంలో. వేసవకాలంలో వడగాలపులు ఉంటే మనం ఏం కోరుతాం? అప్పుడు చక్కగా ఒక సరైన నీళ్ళు లేకపోతే ఒక చిన్న జల్లు పైనుంచి నాలుగు ఏమైనా నీళ్ళు చల్లితే మనం అంతమా. అప్పుడు నిజంగానే మనకు వర్షం వచ్చింది. వర్షం అంటే పెద్ద అంటే మన అంటే మన తుఫాను కాదు. ఆ ఎట్లా వచ్చిందంటే ఓ తుంపుడు జల్లు. ఆ జల్లుతో మనకి శరీరం అస్సలు ఆనందానికి అవతలు ఉండవు. అందుకనే మనం ఎడారిలో పోతున్నప్పుడు కానీ మరి దాహంతో మనం మన పేక ఎంతో కొట్టుకుపోతుంది. దాహం వేసి అంత పొడారిపోతుంటుంది. అప్పుడు మనకి దాహం ఇస్తే ఎంత సంతోషం ఉంటుందో తెలుగు భాష మాట్లాడితే ఆ దాహార్తి తీరుతుంది. మనకి లోపల ఉన్నటువంటి అన్ని అవయవాలు సంతోషిస్తాయి. అందుకని ఆత్మ పునీతం అవుతుంది. ఆత్మ మకరందాన్ని గురువులేటువంటి మధురాతి మధురతత్వాన్ని పొందుతున్న వాడు తెలుగు భాష. అందుకనే ప్రాథమికంపు బాల్యమున భాగ్యపు బోధన పాఠశాల ఉద్బోధల భావసుందరము తుష్టము నింపు సుచిత్తమందు సంశోధన భాష సోయగము సభ్యత నందియు అద్వితీయ సంబోధ ప్రమోద మోదముల ముచ్చట విత్తును హత్తి చిత్తమును. చిన్న విత్తనం మనం వేస్తే ఆ రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ విత్తనం ఎంత చిన్నదే, అది కొద్ది పోషణ చేసి పైకి తీసుకొస్తే అది అంచెలంచెలుగా పెరిగిపోయి వేళ్ళు భూమిలోకి ఎక్కడికి ఉన్నాయో తెలియకపోయి పైన కొమ్మలు రెమ్మలు దానికి మరి ఊడలు తిరిగి పెద్ద పెద్ద ఇంత ఇంత లావైనటువంటి ముందు మనకి ఆ కాండం పలిసిపోయి దాని కింద ఒక 100,000 మందికి చక్కగా ఎంతో అక్కడ నీడ ఛాయ ఎక్కడో మనం దింటూ వస్తాం, ఎండలో వస్తాం. దాని కింద కూర్చుంటే మనం చక్కగా ఎంతో మరి చల్లదనం చేకూరుతుందన్నమాట. అటువంటిది తెలుగు భాష. మరి అంత ప్రౌఢమైంది, అంత సరళమైంది, అంత మధురమైంది, అంత మృదులమైంది, అంత మరి గమనీయమైంది. దానికి మించి చక్కగా ఆ భాషలో మరి తీయటువంటి మధురాతి మధురైనటువంటి ఆ భాష ఒక రావి చెట్టు, ఒక మర్రి చెట్టు లాగా పెరిగిపోయి అనేక రకాలైనటువంటి గ్రంథాల్లో ఉంది, పద్యాల్లో ఉంది, గద్యంలో ఉంది, అట్లాగే కావ్యాల్లో ఉంది. మరి అవన్నీ మనం నెవరేసుకుంటూ తెలుగు భాషను మనం చదువుకుంటూ తెలుగు భాషను భాషిస్తూ తెలుగు భాషను పునశ్చరణ చేస్తూ తెలుగు భాషను ఆస్వాదించినప్పుడు మరికి ఒక మర్రి చెట్టు ఛాయ్ ఎట్లా ఇస్తుందో, అట్లాగే రావి చెట్టు కింద మనం ఒక మరి ఒక బాటసారి ఏ ప్రకారంగా అక్కడ అతను మరి తలదనాన్ని చక్కగా ఒక సేతత్వాన్ని అక్కడ పొందుతాడో ఆ ప్రకారంగా ఆ భాష మనకి తెలుగది లేక ఆ ఆంగ్లమును దీటుగా కూర్చిన బాల్యమందున తెలివిని కోల్పోయి మది తేజము వాసియు ఆంగ్లమోజులో విలువల తెలుగు భాష రుచి విషముగాంచక వేదనంది దుర్బలమున బాల్య ప్రాయమున భావమునందున లోటునందిడి. చిన్నప్పుడు మనం ఇంగ్లీష్ నేర్పిస్తాయి అనేటువంటి భావం ఉంటే ఈ భాష ఎదగదు. దాంతో చిన్నప్పుడు నేర్చుకుంటున్న తెలుగు భాష
దాంట్లో ముందుకు పోలేడు. కొత్తగా వచ్చిన భాష దింటూ అనర్గలంగా దింటూ రాదు. ఆ భాష పటుత్వం పోతుంది. ఆ చిన్న పిల్లవాడి మనస్సులో సందిగ్ధం ఏర్పడుతుంది. ఏటు ఎటు పోవాలో తెలియదు. రెండింటికి జెడ్డ రేవళ్లాగా తయారవుతుంది. నేర్చుకోవాలి. కానీ దానికి ఒక వయస్సు వచ్చిన తర్వాత అది మనకి ఎంత ఉపకరమో, ఎంత మనకి కావాల్సి వస్తుందో, ఎంతవరకు దాంట్లో మనకి సమస్యంగా పోవాలో అంతవరకు నేర్చుకుంటూ మన భాషను మర్చిపోకుండా తెలుగు భాష మంది, తెలుగు వాళ్ళం మనం, తెలుగు తనం మంది, తెలుగు ఉత్తేజం మంది, తెలుగు స్వయోగం మంది, తెలుగు భాష మంది. అందుకని ఆ తెలుగు నాడు మంది, తెలుగు ప్రాంతం మంది, తెలుగు మరి సాంప్రదాయం మంది, అట్లాగే తెలుగు ధర్మం మంది, మరి తెలుగు ఆర్ష ధర్మాలు మనకు అనేక రకరకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి తెలుగు తనంలో మర్చిపోకుండా మనం ముందుకి. ప్రతిఫల మాతృభాష తన భగ్యత గూర్చుచు మందమారుత మధులను సౌరభంబుగడు మన్నన అందగజేసి వాసి సద్గతులతో జీవనంబునది గమ్యము గూర్చుచు జీవసాగరం ప్రతి బలవంతరీతి గడు ఆప్తత మీద ఊతమిచ్చడి. అందుకని మనకి భాష మన కీర్తి ప్రతిష్టలు చేకూర్చేది మన తెలుగు భాష, సంఘంలో గౌరవం పెంచేది తెలుగు భాష, మాతృభాష. అందుకని ఊపిరి మాతృభాషకు నూతము నిచ్చుచు వేదఘోషతో కోపము తాపమెంతయును కుందక కూరిమి కల్గజేయుచన్ దీపపు కాంతిరేఖలను ధీమతి నింపుచు భాష భాషణం బపగజేయు బాధలను ప్రభవ భాష సుగీత పద్యముల్. ఒక పద్యం పాడుతుంటే ఆ పద్యం మర్చిపో, ఎందుకంటే దానికి ఛందస్సు ఉంది, ఎతుంది, అలంకారాలు ఉన్నాయి, దాని మించి ప్రాసు ఉంది, దానికి మించి చక్క పద్యాల గుంభం ఉంది. అందుకని ఆ భాష ఎంతో దాంట్లో తాత్పర్యం ఉంది, ఎంతో భావ గుంభనం ఉంది. మర్చిపోకుండా అది మనస్సులో గంటస్థమైనట్టే ఉంటుంది, జీవితంలో మన చివరిదాకా ఉంటుంది. మధ్య మధ్యలో దాన్ని ఎవరు వేసుకుంటాం, మనకేమైనా అవసరం వచ్చినప్పుడు, మనకేమైనా బాధ కలిగినప్పుడు, మనకేమైనా మనకి ఏమైనా దారిద్ర్యం తోచినప్పుడు దాన్ని మనం మననం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చేసుకుని ఆ గమ్యానికి అది మనం ఆ ప్రకారంగా నడుస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే సేతువు దాటి తీరమున చేర్చడు వారది మాతృభాష సంకేతము గూర్చి జీవితము కీలక బాటలో గమ్యమందగా ఉదము గూర్చి జీవులకు ఉద్ధతి నింపు నిబద్ధతత్వ ఉత్పాతము ప్రేరకంబుగను ధన్యత గూర్చును భాషణంబున. అది మనకి ఉత్ప్రేరకం. అదేమిటి? మనకి మార్గానికి మరింత వన్య, మరింత వాసి, మరింత తేజం, మరింత మహత్తరంగా మనకి మన మాతృభాష మనకు ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని మనకి సానపెడుతుంది, దానికి ప్రతిష్ట చేకూరుస్తూ ఉంటుంది, దానికి మనకు సంఘంలో పరపతి చేకూరుస్తూ ఉంటుంది, మనం ముందుకు పోవడానికి కోసం చెప్పి మన గమ్యం చేకూరుస్తూ ఉంటుంది, మరి ఎంతో ఎత్తుకుపోవడానికి కోసం చెప్పి మనకి అనేక విధాల ఆ భాష మనకు ఉపయోగిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని అటువంటి భాషను మనం మర్చిపోకూడదు. కీర్తి పెంచి సంఘమున కీలక పాత్రతో సన్ను దించుచు హారిత పత్రహారితపు నందన శోభను గుర్చి భాష సంపూరిత తెలుగు తేజము అపూర్వపు రీతుల వాసి గూర్చుచున్ ఊరట నింపు భావనము ఉజ్వల భాషగా తెలుగు వెలుగుతో. మనకి ఊరట చేకూరుస్తూ ఉంటుంది, ముందుకి తీసుకెళ్తూ ఉంటుంది, వ్యక్తిత్వం నింపుతూ ఉంటుంది, సంఘంలో ప్రతిష్ట చేకూరుస్తూ ఉంటుంది, మనకి భావానికి ఒక స్ఫూర్తి నింపుతూ ఉంటుంది అన్నమాట ఆ భాష. నాటక నాట్య రంగములు నాట్యము